తర్వాత వరుసగా బస్ యాత్ర ప్రారంభించారు. మీటింగుల్లో పాల్గొంటున్నారు, రకరకాల వ్యక్తుల్ని కలుస్తున్నారు, ప్రజల్ని కలుస్తున్నారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధి ఏంటో, లేదా కేసీఆర్ గారి కుటుంబంలో జరిగిన అభివృద్ధి ఏంటో, ఇవన్నీ కూడా ప్రజలకు వివరిస్తూ మీటింగుల్లో ప్రసంగం చేస్తున్నారు అటు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు. సో వీళ్ళిద్దరు రాకతో ఇక్కడ లోకల్ నాయకులు కూడా, కాంగ్రెస్ పార్టీలో నాయకులకు కూడా జోష్ పెరిగింది. వాళ్ళు కూడా కేసీఆర్ గారి మీద, అలాగే బీఆర్ఎస్ మీద, బీజేపీ మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు. నెక్స్ట్ అధికారం మాదే అన్న ధీమాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. ఆరు గ్యారంటీలే నమ్ముకొనున్న కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు గెలుస్తుంది అనుకుంటున్నారు? మేడం, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు కేసీఆర్ మీద చెప్పినటువంటి అన్ని మాటలు కూడా వాస్తవమే. కేసీఆర్ 100 కోట్ల రూపాయలు దోచుకునేది వాస్తవమే. 10,000 ఎకరాలు ప్రభుత్వ భూమిని కూడా కబ్జా చేస్తున్నది వాస్తవమే. మేము అధికారంలోకి రావడానికి 6 గ్యారంటీలు ఎట్లయితే కర్ణాటకలో మేము 100 రోజుల్లో పూర్తి చేసినామో, తెలంగాణలో అధికారంలోకి వచ్చినాక 30 రోజుల్లో పూర్తి చేస్తామన్న విశ్వాసం తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి వాళ్ళ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఎందుకంటే మేము ఛత్తీస్గఢ్లో కానీ, రాజస్థాన్లో కానీ, కర్ణాటకలో కానీ మేము చేసినటువంటి అభివృద్ధి దేశమంతా చూస్తుంది. ఇవాళ పక్క రాష్ట్రంలో కర్ణాటకలో 100 రోజులకు మేము పూర్తి చేసినాం. కాబట్టి ఇవాళ తెలంగాణ సమాజం మమ్మల్ని నమ్ముతుంది. ఏ ఆకాంక్షతోనైతే తెలంగాణ ఆ రోజు తల్లి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిండ్రో, వాళ్ళ ఆ ఆకాంక్ష నెరవేరలేదు. కాబట్టి తెలంగాణ సమాజం కాంగ్రెస్ వైపు చూస్తుంది. తెలంగాణ సమాజం ఏ ఉద్యమం చేసి ఉద్యమకారులను మోసం చేసిండ్రో, ఇవాళ అదే విధంగా కేసీఆర్ గారు చేసినటువంటి అవినీతిలో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా దోచుకొని 100,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి, ఎందుకంటే 65 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీకి పార్టీ ఆఫీస్ కూడా రెంట్లో ఉంటున్నారు. కానీ ఇవాళ అదే బీఆర్ఎస్ పార్టీకి 100,000 కోట్ల విలువైన ఆస్తులు, ఏ కాన్స్టిట్యున్సీకి పోయినా, ఏ మండల హెడ్ క్వార్టర్ పోయినా పార్టీ ఆఫీసుల కోసం 100,000 కోట్ల విలువలు చేసే భూములను ఇవాళ నామినల్ ఛార్జీలతో గవర్నమెంట్ ఆక్యుపై చేసుకొని బిల్డింగ్లు కట్టి ఇవాళ 100 కోట్లు పెట్టి విమానాలు ఎట్లా ఉంటుంది? ఇవాళ రాహుల్ గాంధీ గారు చేసి చెప్పినటువంటి ఏది కూడా అవాస్తవం కాదు, పూర్తిగా వాస్తవమే. కాళేశ్వరం పంపు, కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో, రివర్స్ పంపింగ్ పేరుతో తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పేసి 137,000 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణం చేస్తే దాంట్లో పూర్తిగా అవినీతి చేసిండు. మిషన్ భగీరథ పేరుతో ఈ రాష్ట్రాన్ని పూర్తిగా దోచుకున్నాడు. ఇవాళ ఏ ప్రాజెక్టు చూసినా ఇవాళ తన కమిషన్ల కోసము వినియోగించడం తప్ప నిజంగా కూడా తెలంగాణ సమాజం కోసం, ప్రజల కోసం చేసినటువంటి ఏ ప్రాజెక్టు కూడా తన సొంత సంపద కోసం రీడిజైన్ పేరుతో 100,000 కోట్ల రూపాయలు దోచుకున్నాడు, దాచుకున్నాడు తప్ప నిజంగా ప్రజల కోసం చేసింది ఏంది? ఈ 10 సంవత్సరాల్లో ఉద్యమకారులని ఎంత దుర్మార్గంగా, పైశాచికంగా జైల్లో పెట్టినటువంటి చరిత్ర కేసీఆర్ గారు. అరే, తెలంగాణ ఉద్యమం కోసం పోరాడినటువంటి ఉద్యమకారులను కూడా వచ్చిన తెలంగాణలో జైల్లో పెట్టినటువంటి ఘన చరిత్ర కేసీఆర్ గారు. ఇవాళ మీరు గతంలో చూసుకుంటే మన ఇదే ఎంఆర్పిఎస్ మందకృష్ణ గారిని కూడా జైల్లో పెట్టినటువంటి దాఖలాలు మనం చూసినాం. ఎందుకంటే తను ఉద్యమంలో తన ఎంత అండగా ఉన్నాడు కేసీఆర్ గారు, కానీ తెలంగాణ వచ్చిన తెలంగాణలో తనను జైల్లో పెట్టించి, జైల్లో పాలు చేసి కేసులు పెట్టించి నిర్బంధించినటువంటి చరిత్ర మనం చూసినాం. ఇవాళ అదే ఉద్యమకారులని, ఇదే ఆర్ఎంబీ మినిస్టర్ ప్రశాంత్ రెడ్డి గారు, మేము ఎక్కడ కూడా 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకోలేదని చెప్పేసి మరి పెద్ద పెద్ద మాటలు మాట్లాడు. ఇదే కల్వకుంట్ల కేసీఆర్ గారు తొలి శాసనసభలో తొలి ఉద్యమంలో 369 మంది ఉద్యమకారులు చచ్చిపోయినారు. అదే విధంగా మలి ఉద్యమంలో 1200 మంది ఆత్మ బలిదానం చేసుకున్నారని శాసనసభ సాక్షిగా మరి ఆయన మాట్లాడినటువంటి, ఆ రోజు మాట్లాడినటువంటిది మరి వాళ్ళ ప్రశాంత్ రెడ్డి గారు కేవలం అమరవీరుల జ్యోతి మీద మరి బిజినెస్ చేసుకొని 100,000 కోట్ల రూపాయలు దోచుకున్న సంగతి తెలంగాణ సమాజం చూసింది. అరే, అమరవీరులని మనం సెంటిమెంట్ తో, ఉద్యమకారులు అని చెప్పేసి ఆ సెంటిమెంట్ తో మనం చూసుకుంటే తెలంగాణ సంపద ఎట్లా దోచుకోవాలని చెప్పేసి అమరవీరుల పేరు చెప్పి ఇవాళ 63 కోట్లతో టెండర్ స్టార్ట్ అయ్యి 127 కోట్లు దోచుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి పాలన ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుంది. 3 సార్లు టెండర్ పెట్టి, అరే అమరవీర స్థూపానికి 63 కోట్లతో టెండర్ వేసి కానీ దాని వ్యయం పెంచి మళ్ళీ సరిపోదని 83 కోట్లకి మళ్ళీ దాని వ్యయాన్ని పెంచి మళ్ళీ తిరిగి 127 కోట్లకి దాన్ని కంప్లీట్ చేసి బిల్లెత్తుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఇవాళ ఈ 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారు. కాబట్టి ఏ సమాజం కోసం, ఏ తెలంగాణ కోసం ఉద్యమం చేసి విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేస్తున్నారో వాళ్ళ యొక్క స్మారక దీపాన్ని నిర్మించడానికి కూడా అవినీతి చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం, ఏ తెలంగాణ సెంటిమెంట్ తో తెలంగాణ తెచ్చుకున్నారో ఇవాళ ఆ పార్టీలో తెలంగాణ కూడా లేనటువంటి
దుర్మార్గం అయినటువంటి పార్టీ, నిజంగా బిఆర్ఎస్ పార్టీ. కాబట్టి ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలనే ఆకాంక్షతో 4 కోట్ల మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు. కాబట్టి వాళ్ళ తెలంగాణ సమాజం అంతా కాంగ్రెస్ వైపు చూస్తుంది. ప్రచారి గారు, మీరు అంటున్నారు 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ పార్టీ దోచుకుంది అని, కానీ గత 60 ఏళ్ల నుంచి అసలు కాంగ్రెస్ పార్టీ దోచుకుంటుంది. ఏ నుంచి జెడ్ వరకు మొత్తం అన్ని స్కాములో కాంగ్రెస్ పార్టీ ఉంది. అలాంటి పార్టీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుతుందా అంటున్నారు కేటీఆర్ గారు. ఇవాళ 65 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీకి ఎందుకో పార్టీ ఆఫీసులు లేవు. దేశవంతంగా కాన్స్టిట్యూన్సీ వైజ్ గా, జిల్లా వైజ్ గా, మండల వైజ్ గా నీకు ఎవడప్ప సోమని లక్షల కోట్ల రూపాయలు పెట్టి కాన్స్టిట్యూన్సీల బిల్డింగ్లు కడతావు, మండలాల బిల్డింగ్లు కడతావు, ఎక్కడి నుంచి వచ్చే పైసలు? ఎవడప్ప సోమది రాజస్థాన్ లో మీటింగ్ పెట్టడానికి తెలంగాణ ప్రజల సొమ్ము కావాలి, నువ్వు విమానాలు కొనడానికి 100 కోట్ల రూపాయలు తెలంగాణ సొమ్ము కావాలి, తెలంగాణ ప్రజల సొమ్ము కావాలి. 10 ఏళ్లలో నువ్వు చేసినటువంటి అవినీతి ఎంత అనేది తెలంగాణ సమాజం చూస్తలేదా? 60 సంవత్సరాలు పాలించినటువంటి కుటుంబానికి ఎందుకో ఇండ్లు కూడా లేవు. వాళ్ళ సొంత ఇండ్లు కూడా లేనటువంటి కుటుంబము కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి త్యాగాల పునాదుల మీద నిర్మాణం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ మీరు 10 ఏళ్లలో పాలించింది. మీరు 10 ఏళ్లకే 100 కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయలు ఎట్లా సంపాదించడం? అంటే పార్టీ ఆఫీసులు పెట్టుకోవడానికి ఎక్కడి నుంచి పైసలు వస్తున్నాయి? నీకు రాజస్థాన్ లో, మహారాష్ట్రలో ఎట్లా సభలు పెడుతున్నావు? అంటే ఈ దేశ రాష్ట్ర ప్రజల సొమ్ము దోచుకొని దాచుకొని ఇవాళ 100 కోట్ల రూపాయలు నువ్వు పార్టీ ఫండ్ ఎంత? ఇవాళ నువ్వు అసలు అధికారంలోకి రాక మొదలు నీ పార్టీ ఫండ్ ఎంత ఉండే? ఇవాళ నువ్వు 200 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి నీ పార్టీకి? ఏం అభివృద్ధి చేసినామని వచ్చింది? నువ్వు ఎంత 100 కోట్ల రూపాయలు దోచుకున్నది ప్రజలు చూస్తలేరా? అరే ఇంతకంటే ఎగ్జాంపుల్ ఏం కావాలండి? అరే ఈ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొని అమరులైనటువంటి అమరవీరుల స్థూపం దగ్గర నువ్వు 63 కోట్లతో 127 కోట్ల రూపాయలు నువ్వు దోచుకున్నది నువ్వు పబ్లిక్ చూస్తలేరా? రీటెండర్లు పెట్టి వాల్యుయేషన్ పెంచి నువ్వు ఎట్లా దోచుకున్నావు? తెలంగాణ సమాజం చూస్తలేదా? నువ్వు 10 ఏళ్లలో ఇంత ఈ రాష్ట్రాన్ని దోచుకున్నావు. 10,000 ఎకరాలు హైదరాబాద్ సరౌండింగ్ లో రంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సీలింగ్ యాక్ట్ కింద దళితులకు, గిరిజనులకు భూములు ఇస్తే దాన్ని నువ్వు పట్టాలు ఇవ్వకుండా ఇవాళ గవర్నమెంట్ ఆక్యుపై చేసుకునేది. ఇదా తెలంగాణ సమాజాన్ని ఉద్ధరించడం అంటే? నెక్స్ట్ మాట్లాడదాం. 1,200 మంది ఆత్మ బలిదానం చేసుకుంటూ వచ్చిన తెలంగాణలో విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వలేక 3,000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇదా దీనికోసమే తెలంగాణ తెచ్చుకున్నది, మన పిల్లలు చంపుకోవడానికి, మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేక రాసిన ఎగ్జామే రాసుకుంటూ అసలు వాళ్ళకి ఎగ్జామ్ అంటేనే ఇంట్రెస్ట్ లేకుండా ఇవాళ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దిగజార్చరు. ఆ పిల్లలు చదువుకోలేక, ఉద్యోగం చేయలేక, తల్లిదండ్రులకు ముఖాలు చూపించలేక, పెళ్లిళ్ళు చేసుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న సంగతి నిన్నటికి నిన్న మీరు చూడలేదా? ప్రవలేకది ఏ విధంగా ఆత్మహత్య చేసుకుంది దాన్ని కూడా కేటీఆర్ గారు అసలు ఆమె అసలు గ్రూప్ వన్లే ఎగ్జామే రాలేదు అన్నట్టు ఒక నిశ్చిక్కుగా మీడియా ముందర మాట్లాడినటువంటి ఒక స్వయాన మంత్రి, నువ్వు కనీసం జ్ఞానం లేకుండా ప్రవలిక మీద అపాండాలు వేయడం అనేది మీరు తెలంగాణ సమాజం చూస్తలేరంటారా? మీరు ఇవాళ హ్యాట్రిక్ కొడతారంట, దేనికోసం హ్యాట్రిక్ కొడతారు నాకు అర్థం కాదు. అంటే ఈ తెలంగాణ సమాజాన్ని మోసం చేసి 100 కోట్ల రూపాయలు దోచుకొని విద్యార్థులను రోడ్డు మీద పడేసి ఉద్యోగాలు లేక ఇవాళ వాళ్ళకి చదువుకు సంబంధం లేక ఇంజనీరింగ్లు చేసి, పిహెచ్డీలు చేసి, కుమార్సాలు పనిచేసుకుంటే మా పిల్లలు, మేము ఇవాళ నిన్ను మళ్ళీ తెలంగాణ సమాజాన్ని మీరు హ్యాట్రిక్ కొట్టి మిమ్మల్ని మళ్ళీ అధికారంలో తీసుకొచ్చి మళ్ళీ మా బతుకులు రోడ్డు మీద పడేయాలి. రాములు గారు, ఏదైతే కేసీఆర్ గారు 100 కోట్లు దోచుకున్నారు, తెలంగాణను అసలు అభివృద్ధి చేయలేదు, ఆయన కుటుంబం మాత్రమే అభివృద్ధి చేశారు అని రాహుల్ గాంధీ గారు మాట్లాడిన మాటలు మీ పార్టీలో కూడా చర్చకు వచ్చే ఉంటాయి. దానికి అందుకే కేటీఆర్ గారు కూడా కౌంటర్ ఇచ్చారు. ఆకాశంలో ఎగిరే విమానం